టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ఆట తీరుపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు వికెట్లు పడుతున్న సమయంలో బాధ్యతగా ఆడాల్సింది పోయి చేజేతిలో వికెట్ చేజార్చుకోవడం పైన టీమిండియా ఫ్యాన్స్తో పాటు మాజీలు ఫైర్ అవుతున్నారు. వండరస్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో పంత్ అవుట్ అయిన తీరుపైన భారత మాజీ ఆటగాడైన సునీల్ గవస్కర్ విమర్శలు గుప్పించాడు. గవస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇద్దరు కొత్త బ్యాటర్లు క్రీజ్ లో ఉన్నప్పుడు పంత్ ఆడిన షాట్ ను చూడండి, అది ఏమాత్రం క్షమించరానిది, ఇది అతడి సహజ ఆట తీరు కాదు, ఈ సమయంలో కొంచెం బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉంది, బంతి శరీరంపైకి వస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి, మీరు రహానే పుజారాని చూడండి, వాళ్ళు ఎంతో పరిపక్వతతో బ్యాటింగ్ చేశారని అతను పేర్కొన్నాడు. ఇక ఈ ఇన్నింగ్స్ లో మూడు బంతులు ఆడిన పంత్ పరుగులేమి చేయకుండానే కగిసురాబాడ వేసిన షార్ట్ బంతికి ముందుకొచ్చి వికెట్ కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక గత ఏడాది మార్చ్ లో స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో సెంచరీ చేసిన తర్వాత పంత్ దారుణంగా విఫలమవుతున్నాడు. గత 12 ఇన్నింగ్స్ లలో పంత్ కేవలం ఒకే ఒక అర్ధశతకాన్ని సాధించాడంటే ఏ విధంగా ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.